టీవీ 9తో నాకు బంధం తెగింది. టీవీ 9 వారికి నేను అవసరం లేదనిపించింది. ఇక టీవీ 9 స్క్రీన్ మీద జాఫర్ ముఖాముఖి కనబడదు. ఈ సందర్భంగానే నేను మీ ముందుకు వచ్చాను. ఈ సందర్భంగా నేను టీవీ 9తో ఉన్న ఆ 15 ఏళ్ల బంధాన్ని గుర్తు చేసుకుంటాను అనుకుంటున్నాను. అదేవిధంగా వృత్తిపరంగా నా ఉన్నతికి కారణమైన వాళ్ళను ధన్యవాదాలు చెప్పుకోవాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఏ కార్యక్రమం తీసినా చేసినా దానికి విపరీతమైన ఆదరణ లభించడానికి కారణం, అది విపరీతమైన ఆదరణ ఎలా ఉందంటే టీఆర్పీ పరంగా కానీ యూట్యూబ్ దాంట్లో వ్యూస్ పరంగా కానీ బయటికి వెళ్ళినప్పుడు జనాల యొక్క రెస్పాన్స్ పరంగా కానీ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పి ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. ఆ రకంగా నేను చేపట్టిన ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడవడానికి కారణం ముందుగా చెప్పుకోవాల్సి వస్తే అది మీరే. అందుకే మీకు శిరస వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 15 ఇయర్స్లో నాకు సహకరించిన వాళ్లకు పేరు పేరున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 15 ఏళ్ళ నుంచి టీవీ 9కి నాకు సంబంధం ఉంటే ముఖాముఖి కార్యక్రమం వయసు 5 ఏళ్ళు. 5 ఏళ్లలో 175 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అసలు ముఖాముఖి కార్యక్రమము నాకు ఎలా వచ్చింది అని కూడా అది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 2011 నుంచి నేను అప్పటి సీఈఓ రవిప్రకాష్కి, సార్ నాకంటూ ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి, నేనంటూ ఏదో చేసి చూపిస్తానని చెప్పి ఆయన్ని 2011 నుంచి బతిమలాడుతూ వచ్చాను. ఆయన స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి, అంటే ముఖ్యంగా ప్రోగ్రామ్ ఒకరికి ఇవ్వడానికి మాత్రం రవిప్రకాష్ దగ్గర చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు మనం సెట్ కాకపోతే ఆయన ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ ఇవ్వరు. అది నాకు బాగా తెలుసు. ఆయన కూడా ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళి, సార్ నాకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి, నేనంటూ ఏదో నిరూపించుకుంటానని చెప్పారు. అప్పటికే నాకు ఎక్కువగా స్టింగ్ ఆపరేషన్స్ చేసిన జర్నలిస్ట్గా, ఎలక్ట్రానిక్ మీద జర్నలిస్ట్గా నాకు ఆంధ్రప్రదేశ్లో పేరు ఉంది. దాదాపు ఒక 800 స్టింగ్ ఆపరేషన్స్ నేను చేశాను. అది రవిప్రకాష్ గారికి తెలుసు యాజ్ ఎ సీఈఓగా. అప్పుడు అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద పూణే రెడ్ లైట్ ఏరియా, బాంబే రెడ్ లైట్ ఏరియా, కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో నేను చేసిన స్టింగ్ ఆపరేషన్స్ టీవీ 9లో 2007లో ధారావాహికంగా ఒక 20 ఎపిసోడ్ దాకా వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరికి స్పందించి ఆ వాళ్ళందరినీ విముక్తులు చేశారు. ఆ బాధసర్పదృష్టుల్ని, ఆ ఇరుక్కున్న ఆ ఊబిలో రెడ్ లైట్ ఏరియాలో ఇరుక్కున్న అమ్మాయిల్ని మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేసి రిహాబిలిటేషన్ చేశారు. కేవలం నా యొక్క స్టింగ్ ఆపరేషన్స్ చూసి, అంటే మంచి మంచి స్టోరీస్ కానీ స్టింగ్ ఆపరేషన్స్ చేసిన యాజ్ ఎ జర్నలిస్ట్గా మంచి పేరు ఉన్న షోని జాఫర్ హ్యాండిల్ చేయగలుగుతారా అనేది ఎక్కడో ఒక చోట ఆయనకు అపనమ్మకం అనింది. అయితే 2011 నుంచి ఆయన వెంట పడుతూనే ఉంటే 2014లో ఒక క్షణాన ఆయన, ఓకే జాఫర్ వెయిట్ తగ్గితే నేను నీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చే విషయం ఆలోచిస్తా అన్నారు. అప్పుడు నేను చాలా వెయిట్గా ఉన్నా. అప్పుడు ఎంత ఉన్నానంటే 120 కేజీస్ ఉన్నాను. అప్పుడు నేను చాలా నాకే స్క్రీన్కి ఒకసారి నేను చూసుకుంటే అమ్మో హెవీగా అనిపించేది. ఆ సందర్భంగా ఇది నేను రాసిన పుస్తకమే ఆఫ్ ది రికార్డ్ అని చెప్పి జర్నలిస్టుల మీద అని చెప్పి చూసారా నేను ఎంత లావుగున్నాను అప్పుడు. కాబట్టి ప్రోగ్రామ్ ఇవ్వడానికి అయినా కొంచెం జంకడం జరిగింది. ఇది నేను రాసిన పుస్తకమే ఆపరేషన్ రెడ్ లైట్ అని చెప్పి, అంటే ఆ రెడ్ లైట్ ఏరియాలో నేను ఎలాగ స్టింగ్ ఆపరేషన్ చేశాను ఇవన్నీ మొత్తం వివరంగా రాసిన పుస్తకం అది. 2 పుస్తకాలు రాశాను ఇప్పటికీ. మొత్తానికి 2014 అక్టోబర్లో ఆయన ఒక అవకాశం ఇవ్వడానికి అంగీకరించాను. నా దగ్గర పెద్ద సవాల్, 120 కేజీస్ ఉన్నా నేను తగ్గాల, ఎలా తగ్గాల? వెంటనే మక్కా మదీనా వెళ్ళిపోయి ఫ్యామిలీతో హజ్ చేసుకొని అక్కడ ఆ దైవ సన్నిధిలో నేను ఈ కోరిక పెట్టి ఎలాగైనా వెయిట్ తగ్గాలని చెప్పి అల్లా దగ్గర వేడుకొని రావడం జరిగింది. సరిగ్గా ఒక 6 మంత్స్లోనే 120 కేజీస్ ఉన్న నేను 35 కిలోలు తగ్గాను. అంటే 85 కేజీస్కి వచ్చేసాను, 120 నుంచి 85 కేజీస్. అప్పుడు రవిప్రకాష్ దగ్గర, సార్ ఎలా ఉంది అంటే, ఓకే పర్వాలేదు ఒక ఎపిసోడ్ ట్రయల్ ఎపిసోడ్ చేయమన్నారు. అప్పుడు ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే చాలని చెప్పి సబ్బమ్మహరి గారితో ఒక ముఖాముఖి చేసి, అప్పుడు ముఖాముఖి కూడా పేరు కాదు, ఏదో ఒక ఎపిసోడ్ ఇంటర్వ్యూ చేశాను. ఆయన చూడగానే ఇంప్రెస్ అయ్యి చాలా బాగుంది ఇది కంటిన్యూ చేయన్నారు.
కంటిన్యూ చేయమని చెప్పి ఆ ప్రోగ్రామ్కి ఒక టైటిల్ పెట్టారు ముఖాముఖి. మళ్ళీ అక్కడ డిసప్పాయింట్, నేను అసలు చాలా పెద్ద పేరు రకరకాల ఇంగ్లీష్ టైటిల్ ఊహించుకున్నా, వాగ్ గీటాకు రకరకాలని చెప్పి ముఖాముఖి ఇదేంటి ఇదితో ఇది సాంప్రదాయంగా ఉండే పేరు జనాలు ఎక్కుతుందా అని ఎక్కడో ఆలోచన నాకు. కానీ బాసే ఆ పేరు పెట్టినప్పుడు దానికి ఇంకా వేరే రకంగా అవకాశం లేకుండా పోయింది డిబేట్కి. సరే ఆ ముఖాముఖితోనే ట్రావెల్ మొదలుపెట్టాను. ఆ ప్రోగ్రామ్ ఆ టైటిల్ ఎంత ఇది అయిపోయిందంటే నా పేరులో ఒక భాగం అయిపోయింది అది, ముఖాముఖి జాఫర్ అని చెప్పి అంత పాపులర్ అయింది ఆ ప్రోగ్రాం. అలాగా ఒక్క ఎపిసోడ్ చాలు అనుకున్న నేను, ఒక ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా నచ్చిన తర్వాత ఒక 10 ఎపిసోడ్ వరకు ఇస్తే చాలు మాకు అనుమతి అనుకున్నా. 10 ఎపిసోడ్స్ అయింది సార్, 10 ఎపిసోడ్స్, 25 ఎపిసోడ్స్ ఇస్తే అబ్బా నా ప్రొఫెషనల్ లైఫ్కి ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నా. 25 ఎపిసోడ్స్ కూడా అయింది. ఆ 25 ఎపిసోడ్స్ అయ్యే క్రమంలో చాలా వివాదాలు, చాలా ట్రోల్స్, చాలా వ్యక్తిగతంగా నన్ను దూషిస్తూ రకరకాల విమర్శలు చేసేవాళ్ళు, మా కుటుంబాన్ని తిడుతూ మాట్లాడేవాళ్ళు, ఇటువంటివి ఎక్కువైనాయి. అప్పుడు మొదలు డిసప్పాయింట్ అవుతుంటే మళ్ళీ రవిప్రకాష్ నన్ను కొంచెం బూస్టప్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ మామూలే అని చెప్పి. అలాగా 50 ఎపిసోడ్స్ అయితే చాలు అనుకున్నా. అలా ఈరోజు 175 ఎపిసోడ్స్ అయినాయి. ముఖాముఖిని మీ అందరికీ తెలుసు కొన్ని ఎపిసోడ్స్ ఎన్ని వివాదాలకి దారితీశాయో, నా మీద ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయో, ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చాయో అని చెప్పి. అదే సమయంలో ప్రశంసల వర్షంలో కూర్చున్న ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా, అవి ఉద్దానం సంబంధించిన కిడ్నీ సమస్య. ఆ కిడ్నీ సమస్యను నా టీం వెళ్ళి అక్కడ దాదాపు ఒక 15 రోజుల పాటు అక్కడే పండుకొని అక్కడే ఉండి మేము అది ఒక పరిశోధనాత్మకంగా ఆ ముఖాముఖి చేసాం. ఆ బాధ సర్పదృష్టుల యొక్క ఆ బాధల్ని మేము విజువలైజ్ చేసాం. చేసి ఆ ముఖాముఖి కార్యక్రమం చేసినప్పుడు లక్కీగా ఆ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ గారు చూడడము, ఆయన స్పందించడము, ఆ ఇష్యూ అన్న జనసేన పెట్టిన తర్వాత మొదటి ఇష్యూగా జన అది ఉద్దానం తీసుకోవడము, దీంతో ప్రోగ్రామ్ కూడా పాపులారిటీ వచ్చింది. పైగా ఆ సమస్యకు ఒక పరిష్కారం దిశగా కొన్ని అడుగులు అయితే పెట్టాయి. పూర్తిగా ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్పి నేను అనుకోను, కానీ ఒక సెంట్రల్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు. వృత్తిపరంగా నేను చాలా హ్యాపీని ఇచ్చిన ముఖాముఖ్యత ఉందంటే ఉద్దానం సంబంధించిన కిడ్నీ రోగులకు చేసిన ముఖాముఖి. అదేవిధంగా కనిగిరి నన్ను ఫ్లోరైడ్ ఇష్యూ కూడా సేమ్ అదే రకమైన ఎఫర్ట్స్ పెట్టి ముఖాముఖి చేశాను. బట్ అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి గ్లామరస్ పర్సన్, అటువంటి వ్యక్తులు ఎవరు రాలేదు కాబట్టి ఆ ఎపిసోడు ఎక్కువగా జనబాహుళ్యంలోకి తీసుకుని పోలేదు. అలాగే నేను సోషల్ ఇష్యూస్గా చాలా వరకు ఈ కార్యక్రమంలో నేను ఈ ఎపిసోడ్స్లో నేను చేయడం జరిగింది. అదేవిధంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తే ఇంకొంతమంది చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరంటే నా ఎపిసోడ్కు వచ్చిన అతిథులకు. అవునండి, ఏమండి మీరు అంటారు ఆ వ్యక్తితో మీరు ముఖాముఖి చేయలేదే, ఆ వ్యక్తితో ముఖాముఖి చేయలేదే అని చెప్పి. ఆంధ్ర తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రాలో చాలామంది పొలిటికల్ సెలబ్రిటీస్తో నేను అడిగాను ఇంటర్వ్యూ కోసం, కానీ వచ్చింది మాత్రం అతి తక్కువ మంది, తక్కువ మంది వచ్చారు. అయితే ఇక్కడే వాళ్ళ నిజాయితీని ఒక రకంగా తార్కాను, ఎందుకంటే ఎక్కడో ఒక చోట వాళ్ళకి తప్పు చేయలేదని చెప్పి దీనికి ఎక్కడో ఒకటి ఈ రకంగా జనబాహుళ్యంలో ఈ రకంగా విమర్శలు తనకు ఉన్నాయి కాబట్టి వివరణ చెప్పుకోవడానికి అవకాశం కాబట్టి వాళ్ళు వచ్చారు. కొంత వాళ్ళ నిజాయితీ అక్కడ బయటపడింది కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ యొక్క వివరణలు ఇవ్వడము, కొంతవరకు వాళ్ళ పొలిటికల్ లైఫ్లో ఇది మంచి మైలేజ్ రావడము కూడా జరిగింది. కాబట్టి నేను అలాగే నా ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కూడా నేను రుణపడి ఉన్నాను, వాళ్లకు ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అని చెప్పి. అదేవిధంగా చాలామంది నేను అడిగినప్పుడు వాళ్ళ ముఖం మీద జాఫర్ నీ ముఖాముఖి కార్యక్రమం రాలేను, నీ ప్రశ్నలు అన్నీ సూటిగా ఉంటాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్కి కారణం నేను ఒక్కనే కాదండి, చాలామంది ఉన్నారు. చాలామంది అంటే కెమెరామ్యాన్ దగ్గర నుంచి లాస్ట్లో గ్రాఫిక్ డిజైన్, వాయిస్ ఓవర్ చెప్పే ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే 15 ఏళ్ల బంధం ఎవరి మీద ఒకసారి తెగిపోతుందంటే ఖచ్చితంగా మనసులో ఒక రకమైన ఆ బాధ ఉంటుంది, ఆ అసోసియేషన్, లాంగ్ అసోసియేషన్ పోతుంది కదా అని చెప్పి. అయితే ఒక రకమైన చిన్నపాటి ఆ బాధ అయితే ఉంది, కానీ ఎవరి మీద అయితే కోపం లేదు నాకు, అసలుకి కోపం లేదు. ఎందుకంటే అది సంస్థ మీద నాకు అభిమానం ఉంది, ఎందుకంటే నా ఉన్నతికి కారణమైన సంస్థ కాబట్టి ఖచ్చితంగా TV9 అంటే ఎప్పుడు ఆ అభిమానం, ఆ గౌరవము అలాగే నాకు ఉంటుంది. చాలండి తృప్తిగా దాదాపు 25 సంవత్సరాలు అయింది ఈ ప్రొఫెషన్లో వచ్చి. ఎక్కడో నెల్లూరు
జిల్లా జెండావీధి. జెండావీధి అంటే హైలీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ పుట్టి అప్పుడు 94లో నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు జస్ట్ అప్పుడు ఒక ఉద్దేశం ఏంటంటే స్టింగర్గా ఏదో వచ్చాము అక్కడ. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అయితే చాలు, జీవితానికి ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఎక్కువగా టార్గెట్ రీచ్ అయినట్టు అనుకున్నాను. ఇప్పుడు 1 ఛానల్కి ఇన్పుట్ ఎడిటర్ స్థాయికి ఎదిగింది ఎదిగాము కాబట్టి అది ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఇచ్చిన సహకారం అని చెప్పొచ్చు. అదే సమయంలో నేను చేసిన ప్రతి ప్రోగ్రామ్కి మీరు ఇచ్చిన ఆదరణ, ఒక ముఖాముఖే కాదు ఐ విట్నెస్ అని చెప్పొచ్చు, పెహచాన్ కోన్ అని చెప్పొచ్చు, అదే ఇంట్రాగేషన్ అని చెప్పి కార్యక్రమం చెప్పొచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నడిచిన ఎపిసోడ్సే ఇవన్నీ. అంటే చాలు, ఒక 25 ఇయర్స్ ఈ ప్రొఫెషన్ జర్నీలో ఒక చిన్నపాటి బ్రేక్ వచ్చింది. మనిషికి అప్పుడప్పుడు బ్రేక్ కూడా రావాల్సిన అవసరం ఉందంటారు. ఈ తాత్కాలికంగా విరామం తీసుకుంటాను. ఎక్కడో ఒక చోట నేను నౌకరీ కుదిరిందని అనుకుంటాను. ఏం అలాంటి ఐడియాస్ కూడా నాకు ఇప్పటిదాకా లేదు. 1 మంత్ పాటు కుటుంబంతో ప్రశాంతంగా హాయిగా గడపదాం అనుకున్నాను, ఆ తర్వాతే ఆలోచిద్దాం అని చెప్పి. అంటే ఆ తర్వాత ఏం చేద్దాం అని చెప్పి, మళ్ళీ టీవీ ఛానల్స్లోనే వెళ్ళాలా, లేకపోతే శరవేగంగా విస్తరిస్తున్న డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అటువైపు దృష్టి పెట్టాలా అనేది ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే నేను తీసుకుంటాను. ఈలోగా కొన్ని పెండింగ్స్ వర్క్స్ ఉన్నాయి, అవి పూర్తి చేస్తాను. సోషల్ మీడియా ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉందని చెప్పి నేను ఒక చిన్నపాటి సర్వే లాగా ఒక తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఒక రీసెర్చ్ వర్క్ నడుస్తూ ఉంది. మధ్యలో కొంత బ్రేక్ పడుతూ వచ్చింది, అదొక 1.5 ఇయర్ కాలంగా. ఇప్పుడు ఆ పని అయితే పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత అతి త్వరలోనే ఒక నిర్ణయం నా భవిష్యత్తుకు సంబంధించి తీసుకుంటాను. మరోసారి ప్రేక్షకులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.